నాగార్జున సాగర్ శాసనసభ్యులు నోముల నరసింహయ్య మృతితో ఆ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. నిబంధనల ప్రకారం 6 నెలల్లోపు నాగార్జున సాగర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది. టీఆర్ఎస్ సిట్టింగ్ స్థానమైన నాగార్జున సాగర్ ని కైవసం చేసుకునేందుకు ఇప్పటి నుంచే ప్రధాన పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి తనయుడు రఘువీర్ రెడ్డి హాట్ టాపిక్ గా మారారు. రఘువీర్ రెడ్డి బీజేపీలో చేరనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. బీజేపీ నుంచి జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డిని బరిలో నిలపాలని ఆ పార్టీ నేతలు యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు ఇప్పటికే ఈ అంశంపై బీజేపీ నేతలు రఘువీర్తో సంప్రదింపులు జరిపారని, టికెట్ ఆఫర్ చేశారని కూడా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో రఘువీర్ రెడ్డి స్పందించారు. పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. సంతాప దినాలు ముగిసే వరకు ఈ విషయంపై ఎలాంటి రాజకీయాలు చేయొద్దని కోరారు. జానారెడ్డి కుమారుడిగా తండ్రి బాటలో నైతిక విలువలతో కూడిన రాజకీయ ఓనమాలు నేర్చుకున్నానని, తాను పార్టీ మారతానని కొన్ని రాజకీయ పార్టీలు దిగజారుడు రాజకీయ విషప్రచారం చేస్తున్నాయని అన్నారు. తాను పార్టీ మారుతున్నట్లుగా వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. వీటిని ఏ ఒక్కరూ పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు రఘువీర్ రెడ్డి.